హాయ్ హలో ఎవ్రిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అయితే మనం చేయబోతున్నాం ఎందుకంటే జూన్ ట్వంటీ సెవెంత్ మూవీ లవర్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఉంది అంటే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి మరి ఈ సినిమాని నాగశ్విని గారి డైరెక్టర్గా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ సినిమా అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి సినిమాలో ఎప్పుడు లేని విధంగా ఇండియన్ సినిమాలో కొత్త తోని మైథాలజీ ప్లస్ సైఫైతోని నాగ అశ్విని గారు అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు అండ్ అప్పటి నుంచి సినిమా గ్లిమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ మైథాలజీలో అశ్వత్థామా క్యారెక్టర్ కానీ కల్కీ క్యారెక్టర్ కానీ అసలు ఈ మహాభారతం గురించి ఎంత వరకు ఉంది పురాణాల గురించి వరకు చెప్పబోతున్నారు అని చాలా మంది ఆడియన్స్ కూడా దీనికి సంబంధించిన వీడియోలు అయితే తెలుసుకోవడం జరిగింది మరి దీని గురించి ఒక ఇన్ గా మనకు చెప్పడానికి చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ లత జంజేల గారు మనతో ఉండడం జరిగింది మరి తో మాట్లాడి ఈ మహాభారతం విషయాలు కల్కి అవతార విషయాలు చాలా అయితే మనం తెలుసుకున్నాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ కూడా జూన్ ట్వంటీ సెవెన్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సో మీలాంటి వాళ్ళు ఇంకా ఇన్ డీటెయిల్ గా వాటి గురించి చెప్పగలరు కాబట్టి అసలు ఈ కల్కి అవతారం గురించి కానీ అశ్వత్థామ క్యారెక్టర్ గారి గురించి కానీ ఎంతవరకు ఇప్పుడున్న జనరేషన్ లో మేము చూడగలమ్మా సరే అసలు ఫస్ట్ విషయం ఏంటంటే కలికి అనంగానే మనకు గుర్తొచ్చేది ఏంటి కలియుగం అలాగే ఈ కలియుగం గురించిన ప్రస్తావన అసలు మనకి పురాణాలలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే మూవీస్ అనుకోండి అది కూడా మైథాలజీ బేస్డ్ మూవీస్ అన్నీ కూడా కొంచెం ప్రామాణికం లేకుండా చేయడానికి ఉండదు ఒక రాముల వారి కథ తీసినా కృష్ణుడి సినిమా తీసినా ఇలాగా ఎటువంటి సినిమా తీయాలన్నా లేకపోతే ఇలాగే మనం ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కల్కి మూవీ గురించి మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ఎక్కడో అక్కడ మనకి కొంచెం హింట్ ఉండాలి మైథాలజీ అంటేనే మనకి పురాణాలతోటే మనకు వస్తుంది కాబట్టి అసలు ఇక్కడ ఏదైనా ప్రస్తావన జరిగిందా కలికి గురించి ఏదైనా ప్రస్తావన ఉందా అని చూస్తే గనక ముందర మన అందరం గుర్తు పెట్టుకునేది గుర్తు చేసుకునేది వ్యాస భగవానుడు ఈయన మనకి అష్టాదశ పురాణాలు రాశాడు అలాగే కొన్ని కొన్ని పురాణాలలో మనకి ఈ యొక్క కలియుగం ఏ విధంగా ఉండబోతోంది అని ప్రస్తావన కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి విష్ణు పురాణం కానీ బ్రహ్మవైవర్త పురాణం కానీ దేవీ భాగవతం కానీ ఇలాంటివి తీసుకుంటే ఇందులో భవిష్యత్ పురాణంలో కూడా కొంతవరకు మనకి ఈ కలియుగం ఏ విధంగా ఉండబోతోంది మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారు అలాగే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండబోతోంది వీటన్నిటి గురించి ప్రస్తావించడం అనేది జరిగింది అయితే ఈ పురాణాలలో కూడా మనకి కొన్ని పురాణాలు అని ఉన్నాయి అంటే ఇంకొంచెం షార్ట్కట్లో వీటిల్లోనే ఇంకా కొంచెం ఇంకొక పురాణంగా ఇంకొక స్టోరీ లాగా మనం అనుకోవచ్చు పురాణాన్ని స్టోరీ అనుకోకూడదు బట్ పురాణాన్ని ఏంటంటే ఒక కాంబినేషన్ అనమాట సరే ఆ భగవంతుడి యొక్క జన్మ భగవంతుడి యొక్క లీలలు భగవంతుడు ఎటువంటి పనులు చేస్తాడు ఇలాంటివన్నీ ఈ పురాణాలు చెప్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇందులో ప్రత్యేకించి మనకి కలికీ పురాణం గురించి మనం గమనించుకోవాలి కలికీ పురాణం అంటేనే పేరులోనే కలికీ భగవానుడు ఉన్నాడు అంటే మనకి మొత్తం కూడా ఎన్ని ఇవి ఉన్నాయి మనకి దశావతారాలు ఉన్నాయి దశావతారాలలో చివరి అవతారంగా మనం కలికి భగవానుడిని పూజిస్తూ ఉంటాం లేదా ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి ఈ కలికి భగవానుడు వచ్చే ముందర ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కలియుగంలో ఉన్నాం అలాగే ప్రథమ పాదంలో ఉన్నాం సరే ప్రతి యుగము కూడా నాలుగు పాదాలుగా డివైడ్ అవుతూ ఉంటుంది కనుక ఇప్పుడు మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము అందులో మనకి కొన్ని విశేషాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనము ఏ విధంగా మూవీలో ఆయన చూపించారో దాన్ని చూద్దాం మ్యామ్ వేద అనే క్యారెక్టర్ ని రాజమౌళి గారు చేశారని చాలా రోమోస్ వస్తున్నాయి బట్ ఆయన ప్రస్తావించడం వరకే ఈ పురాణాలు ఉందా లేకపోతే వీళ్ళతో ఏదైనా సంబంధం ఉందా మ్యామ్ ప్రస్తావించటం వరకే వేదవ్యాసుడు ప్రతి చోట కూడా పురాణాలు రాశారు అన్న మాటే కనపడుతుంది కానీ వారు యాక్టివ్గా రోల్ ప్లే చేసినట్టుగా మనకి ఎక్కడా కనిపించదు అంటే మొత్తం అష్టాదశ పురాణాలు కూడా వేదవ్యాసుడు ఒక రకంగా విష్ణుమూర్తికి మనం పదే అవతారాలే అంటాం కదా ఆయన ఇంకొక అవతారంగా కూడా వేదవ్యాసుడిని తీసుకుంటారు అందుకని ఏంటంటే వేదవ్యాసుల వారు ప్రతి ఒక్క దీనిలోనూ మనకి ఒక్కొక్క యుగంలోనూ ఏ విధమైన విష్ణువు అవతారాలు ఎత్తుకుంటూ వచ్చారు అలాగే విష్ణు లీలల గురించి ప్రస్తావిస్తూ అప్పటి కాలమానం ప్రకారంగా ఏ విధంగా ఉంది అని చెప్పడం జరిగింది అనమాట అందుకని వేదవ్యాసుల వారిది ఏంటంటే పురాణాలు అక్కడ ఆయన చెప్తూ ఉంటే కూడా మనకి తెలుసు కదా వినాయకుడు మనకి కూర్చొని ఆయన రాయటం అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇదేమిటి అని అంటే స్వామివారి లీలల గురించి చెబుతూ ఆయన మ్యామ్ కలియుగం అంతరించిపోతున్న చివరి దశలో కలికి అవతారం వస్తుందని మన పురాణాలు చెప్పడం జరుగుతుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు అంటే మూవీ ఎంజాయ్ చేస్తున్నా కలియుగం ఇంత భయంకరంగా ఉంటుందా మనుషులకి ఫుడ్ వాటర్ లేకుండా ఆశతో జీవించాల్సిన బతుకులు అయిపోతాయా అంటే అసలు కలియుగం అనేది ఎలా ఉండబోతుందా అంటే సినిమాలు చూపించినట్టే ఉంటుందా లేకపోతే ఇంకా దారుణంగా ఉండబోతుందా అయితే ఎలా ఉండబోతుందని సరే ఇప్పుడు మన కలియుగం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మిగతా యుగాలు కూడా నడిచాయి కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ మొదలు పెడదాం మామూలుగా ఇప్పుడు సత్యయుగం అని అంటారు కదా సత్యయుగాల్లో ఏదైనా సరే ఒక విషయం ఉంటే అంతా కూడా ఎవరు ఎవరి దేని గురించి కూడా ఆశపడలేదు అంటే ఏది మనకుందో దాంతో తృప్తిగా జీవించేవారు తర్వాత వచ్చిన యుగంలో ఎలాగా అంటే కొంచెం కోరికలు పెరిగాయనమాట ఆ తర్వాత త్రేతాయుగము ద్వాపర యుగాలు వచ్చేటప్పటికల్లా నాకేం లాభం అన్న కోరిక ఆశ మనుషుల్లో పెరుగుతూ వచ్చింది ఇంకా కలియుగానికి వచ్చేటప్పటికి స్వార్థం ఎక్కువైపోయింది కోరికలు ఎక్కువైపోయాయి సో కలియుగంలో సాధారణంగా మనం గనక కలికి పురాణం చూస్తే కొన్ని రకాలుగా అంటే మనకి ఈ రకాలుగా ఈ కలియుగం అంతా ఉండబోతోంది అని చెప్పబడింది అందులో ముఖ్యంగా ఏమిటి అనంటే మనకి మామూలుగా కూడా ఆరోగ్యపరంగా అంటే శారీరకంగా మానసికంగా కూడా మనుషులు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు అని చెప్పబడింది రెండో విషయం ఏంటంటే సకాలంలో వానలు పడవు సకాలంలో వానలు పడకపోవడం వలన వృక్ష జాతి నశించిపోతుంది అంతే కదా వృక్షాలు పెరగవు వృక్షాలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు మనకి ఆహారం దొరకదు కాబట్టి ఆహారానికి సంబంధించి మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము అని చెప్పింది అలాగే మీరు అందులో కూడా గమనిస్తే ఆహారం కోసమనే వీళ్ళు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు అలాగే ఈ ఆహారం కోసం అని చెప్పి జంతువులని చంపటము జంతువులని భుజించటము అంటే ఒక రకంగా మనం ఏ స్థితి నుంచి దాటుకొని మనం వచ్చామో అంటే అడవుల్లో మనం కూడా అడవుల్లాగా ఉంటు అడవుల్లో మనుషుల్లో మనుషుల్లాగా ఉంటూ మనం జంతు సంహారం చేస్తూ తింటూ అలాగా ఉండి మళ్ళీ మనం ఈ మనుషుల దీనిలోకి అంటే మనం చాలా వరకు దీన్ని ఎలా చెప్పాలంటే ఇంప్రూవ్ అవుతూ వచ్చాం కదా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ వచ్చాం కాబట్టి ఏంటంటే మళ్ళీ అలాంటి స్థితికి వెళ్ళిపోవటం అలాగే రాక్షస గుణం మనలో ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పారు అంటే ఏంటంటే మనలో జాలి దయ కరుణ ఇలాంటివన్నీ కూడా మాయమైపోతాయి ఎప్పుడూ కూడా నేను ఎలా ఉండాలి నేను ఎలా తినాలి నేను ఎలా బతకాలి నేనేం చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీటన్నిటితో పాటు మీరు ఆ ట్రైలర్ కూడా గమనించారంటే కొంత సైంటిఫిక్ సైన్ సైన్స్ ఫిక్షన్ ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కనుక ఇందులో ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటి అని అంటే మ్లేచులు అంటే ఎవరంటే ఫారినర్స్ లేకపోతే మన దేశానికి సంబంధం లేని వాళ్ళు వీళ్ళు ఎక్కువగా పరిపాలన చేస్తూ ఉంటారు అలాగే మన మీద ట్యాక్స్ ఎక్కువగా పడటం అంటే పన్నులు ఎక్కువగా ఉండటం దీంతో పాటు మనం ఆ పన్నులు కట్టలేకపోవటం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండటం వీటితో పాటుగా ఏంటంటే వీళ్ళు మన మీద అనవసరంగా రుబాబు చేయటం అంటే దబాయింపు చేయించడం అలాగే మనం చెయ్యని వాటికి కూడా మన జైళ్ళల్లో వాటిల్లో వేయటం ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి వీటన్నిటితో పాటు ఇంకొకటి సఫర్ అయ్యే విషయం ఏంటంటే స్త్రీలు అలాగే పిల్లలు బాగా సఫర్ అవుతూ ఉంటారట కాబట్టి ఏమవుతూ ఉంటుంది ఇందులో కూడా మీరు గమనిస్తే మనకి కొంచెం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ మిషన్ లో చేసి అందులోంచి చేస్తున్నారు ప్రెగ్నెంట్ చేయటం ఇలాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే ఆడవారికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనం కలియుగంలోనే కనుక గమనిస్తే ఆల్రెడీ పిల్లల కోసం అని చెప్పి స్త్రీలు ఐయుఐ ఐవిఎఫ్ అంటే ఇది వరకు లేనిది ఇది మంచిదే విజ్ఞానపరంగా ఇది చాలా మంచిదే అయినా కూడా స్త్రీలు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు బట్ ఇది వీళ్ళకి ఇష్టంతో చేస్తున్న పని అప్పుడు మనకి మూవీలో అది వారికి ఇష్టం ఉందో లేదో మనకి తెలియకపోయినా బట్ మనకి చూపించడం అనేది జరిగింది కాబట్టి ఏంటంటే స్త్రీలు అలాగే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది మనం గమనిస్తూ ఉంటాం సో బేసిక్ ఇక్కడ మనం చూసామంటే వాటర్ లేకపోవటం నీరు అనేది లేకపోవడం ఆహారపు ధాన్యాలు లేకపోవటం అలాగే లేచులు అంటే ఫారినర్స్ మనని రూల్ చేయటం అలాగే వాళ్ళు మన మీద అధిక పన్నులు పన్నుల భారం వేయటం ఇవన్నీ కూడా మనల్ని ఒక రకంగా ఇబ్బందికి గురి చేస్తుంటాయి అంతే కదా ఎందుకురా బాబు ఈ జీవితం ఈ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే స్థితి వస్తుంది ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే బేసిక్గా మనం ఏదైనా సరే ఒక మంచి విషయం చూసాం అనుకోండి ఆ మంచి విషయం గురించి ఆలోచన చేస్తాం అలాగే మంచి విషయం విన్నాం అనుకోండి ఆ మంచి విషయం గురించి విన్న విషయం గురించి మాట్లాడతాం బట్ ఎప్పుడైనా చెడు విషయాలు చూసినా విన్నా మన ఆలోచన అంతా కూడా చెడు మార్గంలోనే ఉంటుంది మంచి మార్గంలో ఉండదు కాబట్టి ఏంటంటే ఇలాంటి ఇలాంటివి చెడు వినటము చెడు చూడటము చెడ్ చెడ్డ పనులు ఇష్టం లేకపోయినా చేయడము ఇలాంటివి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కలియుగము అనేది ఎలా ఉంటుందంటే భగవంతుడిని ఆరాధించటం తగ్గిపోతుంది మంచి పనులు చేయటం తగ్గిపోతుంది యజ్ఞ హోమాలు చేయటం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇవన్నీ తగ్గిపోతాయో ఎప్పుడైతే మన ఆలోచన పాజిటివ్ నుంచి నెగటివిటీ వైపు వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా మనము కలియుగంలో ఒకటో పాదం నుంచి రెండో పాదం రెండో పాదం నుంచి మూడో పాదం ఇలాగా ముందుకు వెళ్ళటం అనేది కనపడుతూ ఉంటుంది మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మాకు ట్రైలర్లో కనబడడం జరిగింది అండ్ ముఖ్యంగా అంటే టెక్నాలజీ అనేది ట్రైలర్లో మాకు చాలా బాగా కనబడుతున్నా ఆర్గానిక్ అనేది చాలా బాగా తగ్గిపోయింది ఎందుకంటే ఒక టైంలో పైనాపిల్ కూడా వాళ్ళకి దొరకలేని స్థితిలో మాకు అయితే స్క్రీన్లో చూపించడం జరిగింది అంటే ఇలాంటి స్వచ్ఛమైన ఆహారం కానీ స్వచ్ఛమైన నీరు కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం తప్పకుండా ఉందంట తప్పకుండా వీటి గురించి బాధపడతాము అనే మనకి పురాణంలో కనపడుతుంది కలియుగం ఈ విధంగా ఉండబోతోంది అందుకనే కలికి భగవాన్ రావటం అలాగే ఇంకొక విషయం మీరు ఇక్కడ మనకి మీరు ఇందాక అన్నారు కదా మిజైల్స్ వాడటం తర్వాత ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ వెపనరీ అంతా కూడా అందులో మనకు కనపడుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొక రీజన్ కూడా మనం చూస్తాం ఇప్పుడు కల్కి పురాణం ఆల్రెడీ జరిగింది ఇది రెండు రకాలుగా తీసుకోవాలి ఏంటి అంటే ఒకసారి కల్పాంతరాలలో మనకు ఆల్రెడీ ఇది జరిగినట్టుగా మనకి చెప్తూ ఉంటారు అలాగే మనకి ఇప్పుడు జరగబోతోంది అని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సాధారణంగా మనం ఈ పురాణం చదివినప్పుడు మనకి ఎలా అంటే అగ్ని అగ్ని సంబంధంగా ఆయన అస్త్రాలు విడిచారు అని లేకపోతే వాయు వరుణుడి యొక్క బాణం విడిచారని ఇలాగ మనకి చదివినప్పుడు తెలుస్తూ ఉంటుంది బట్ ఇవన్నిటిని మనం ఇప్పుడు కనుక ఆపాదించుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎలా ఉంది మెషినరీస్ వాడటము మిజైల్స్ వాడటము అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇందులో కనపడుతూ ఉంటాయి అంటే ఏంటి అంటే ఒక రకంగా సైన్స్ అనేది టెక్నాలజీ అండ్ సైన్స్ మనల్ని సూపర్ సీట్ చేస్తూ ఉంటుంది మన థింకింగ్ని కానీ మన ఆలోచనల్ని కానీ మనకంటే కూడా మనం ఇప్పుడు ఏదైనా ఒకటి నమ్మాం అనుకోండి ఒక భగవంతుడు ఉన్నాడు అని నమ్మాం ఇప్పుడు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే భగవంతుడు అనేవాడు ఉంటే ఇదిగో ఈ గ్లాస్ ఇక్కడ పెట్టాను ముందర ఈ గ్లాస్ ఇక్కడ నుంచి అక్కడికి మార్చు అని అంటారు లేకపోతే నీకు చెట్లల్లో పుట్లల్లో భగవంతుడు కనపడతాడా అంటాడు కాబట్టి ఏంటంటే సైన్స్ సైంటిఫిక్గా నువ్వు ప్రూవ్ చేయి అనే సిట్యువేషన్ మనకు వస్తూ ఉంటుంది ఇక్కడ మనం గనక చూసామనుకోండి పాతకాలం మన పురాణాలు అవి చదివితే వాయువాస్త్రం విడిచాడు అగ్ని అగ్నికి సంబంధించి విడిచాడు లేకపోతే నాగాస్త్రం విడిచారు అని చెప్తారు బట్ ఇప్పుడు కనుక మనం చూసామనుకోండి ఇప్పుడు ఒక మూవీలో మనకి చూపిస్తారు వాటర్ అంతా కూడా పొల్యూట్ చేసేస్తే ఆ నీళ్లు తాగి మనుషులు చచ్చిపోతారు సో ఇదంతా కూడా ఒక రకంగా కొన్ని రకాల జర్మ్స్ వాడటం కొన్ని రకాలుగా పొల్యూటెంట్స్ వాడటం కొన్ని రకాలుగా మనకి మెషినరీస్ అంటే మెషిన్ గన్స్ ఇవి వాడటం ఇదంతా కూడా మనకి కనపడుతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా కలియుగం అంతరించిపోతున్నది అసలు కలికి అవతారం వస్తుందని తెలుసు కాబట్టి అంటే కలికి అవతారం జననం ఎలా ఉండబోతుంది అసలు తర్వాత ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అసలు మనుషులే రాక్షసులుగా మారుతున్నప్పుడు కలికి అవతారం ఎలాంటి ఆశ చూపించబోతుంది ఇవన్నీ కొన్ని డీటెయిల్గా ఇప్పుడు కలికి అవతారం గనక మనం మాట్లాడుకుంటే ఆయన ఇప్పుడు ఇంత ప్రబలిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా అరాచకం పెరి పెరిగిపోయింది అలాగే అంతా అసలు సరిగ్గా లేదు సిస్టమే మొత్తం పాడైపోయింది మళ్ళీ దాన్ని అంతా కూడా సరిచేయాలి మళ్ళీ సత్యయుగం వైపుగా ఆయన తీసుకురావాలి అందుకని ఏంటి అని అంటే అప్పుడు కలికి భగవానుడు అంటే దేవతలు తర్వాత భూదేవి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవటం జరుగుతుంది ఇట్లాగా మాకంత ప్రబలిపోయింది అసత్యం ఎక్కువైపోయింది రాక్షసత్వం ఎక్కువైపోయింది అంటే రాక్షసులు కొమ్ములు వేసుకొని వస్తారా నల్లగా ఉంటారా అని కాదు అక్కడ అంటే మనుషుల ఆలోచనలు గుణాలు రాక్షసంగా ఉంటాయన్నమాట అందుకని నువ్వు వచ్చి కాపాడు అన్నప్పుడు ఈయన ఈ కలికి అవతారంగా జన్మించడం అనేది జరుగుతుంది సరే ఇందులో వారికి పుట్టిన తల్లి గారి పేరు ఇక్కడ ఏమిటి అంటే సుమతి కాబట్టి మనకి మూవీలో కూడా కనపడే అవును కొంచెం పేర్లు అవి మారుస్తారు మరి యాజ్ ఈజ్ గా ఉండదు బట్ సుమతికి అలాగే ఇక్కడ ఏంటంటే విష్ణు యసుడు అనే ఒక బ్రాహ్మణుడికి ఈయన పుడతారనమాట సరే కలియుగంలో ఈయన జన్మించిన తర్వాత కూడా ఆల్రెడీ జన్మ కనుక జరిగి ఉంటే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి చాలా వరకు మీరు చూస్తారంటే శంబల ప్రదేశం ఏదైతే ఉందో అది ఉందని కొందరు లేదని కొందరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు శంబల ప్రదేశం అనేది ఇది వరకు కనిపించని ప్రదేశం ఇప్పుడు మనకి కనపడుతుంది లేదా అక్కడ ఆయన జన్మిస్తారు అని చెప్పి మనకి చెప్పబడుతోంది రెండో విషయం ఏంటంటే కలి ప్రభావం అనేది అన్ని చోట్ల ఉంది కానీ ఈ శంబల ప్రదేశం మీద మాత్రం కలి ప్రభావం లేదనమాట ఇది ఏ విధంగా ఉంది ద్వాపర యుగాల్లో కృష్ణుడు ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉందిట అందుకని ఇప్పుడు కూడా సంబల నగరం గురించి సంబల ప్రదేశం గురించి చాలామంది ఉందని లేదని వెళ్ళామని వెళ్ళలేదని అది ఇలా ఉంటుందని మనకి రకరకాలుగా చెప్తుంటారు దీని గురించి మనం రీసెర్చ్ చేస్తే అనేక రకాల వ్యాఖ్యలు మనకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈయన ఇక్కడ జన్మించటము అలాగే దేవతలు వచ్చి దర్శించుకోవటం ఎందుకంటే కృష్ణుడు పుట్టినప్పుడు దేవతలు వచ్చి దర్శించుకున్నట్టే ఈయన జన్మించిన తర్వాత కూడా దేవతలు వచ్చి దర్శించుకున్నారు తర్వాత ఈయన ఏంటంటే మామూలుగా విద్యాభ్యాసం చేయటము పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు ఈయన అలాగే పెద్దవారు అవటము తర్వాత పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడము ఆయనకి సంతానం కూడా కలుగుతుంది కలిగిన తర్వాత ఆయన పుత్రులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి మనము వెళ్ళి దండయాత్ర చేద్దాము మనము రాజుగా అంటే మంచిగా దండయాత్ర చేస్తే దేశాలన్నీ కూడా మన అధీనంలోకి వస్తాయి అనగానే ఈయన కూడా దండయాత్రకి వెళ్ళటం అయితే ఒక దండయాత్రలో వీరేంటంటే ఒక జినుడు అనే ఒక రాజుని ఈయన యుద్ధం చేయటం జరుగుతుంది ఇక్కడ మనకి అశ్వత్థామ ప్రస్తావన మనకి ఇక్కడ వస్తుందనమాట ఏమిటి అని అంటే ఈ జినుడు అనేవాడు పూర్తిగా కలి ప్రభావంలో ఉన్నవాడు అంటే ఈయన దేశంలో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈయన పరిపాలనలో మనకి కనపడుతూ ఉంటాయి అయితే ఈ జనుడిని యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా కాలం యుద్ధం చేయటం ఆయన కూడా చాలా బలవంతుడు యుద్ధం చేసిన తర్వాత రాజుని సంహరించిన తర్వాత ఆయన భార్య వస్తుంది యుద్ధానికి భార్య వచ్చినప్పుడు ఆవిడ భార్య ఏం చేస్తుందంటే ఆవిడని చూడంగానే మిగతా వాళ్ళు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో స్వామివారితో పాటు ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా అచేనంగా ఉండిపోతారు అంటే వాళ్ళు ఎక్కడ కదలకుండా మెదలకుండా అలాగే స్టాచ్యూలా ఉండిపోతారు అన్నమాట సరే ఉండిపోయిన తర్వాత స్వామివారికి మాత్రం ఆయన ఆయన అంటే పరమాంస ఉన్నవాడు కనుక ఆయన మాత్రం అమ్మ ఆవిడని చూస్తుంటే ఆవిడ ఈయనలో అయిపోయింది తర్వాత మనకి ఇక్కడ అశ్వత్థాముడు వస్తాడు సరే ఈ అశ్వత్థాముడు వచ్చి ఏం చేస్తాడు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ అశ్వత్థాముడి గురించి మనం ప్రస్తావన చేయాలి అంటే కొంచెం ద్వాపర యుగానికి వెళ్ళాలి మనకి తెలిసిందే కదా ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థాముడు అలాగే ఈయన చాలా మంచి వీరుడు సరే ఈయన బాల్యంలో ఈయన విద్య నేర్చుకున్న తర్వాత కూడా ద్వాపర యుగాల్లో అనేక మంది పిల్లలని ఈయన యుద్ధం అంటే ఒక్కొక్కసారి చూడండి మనం నేను బాణం వేస్తాను ఇప్పుడు మనం చూస్తాం ఒక యాపిల్ మన తల మీద పెట్టి మేము చేస్తాము అంటారు అలాంటివి ఈయన కూడా ఏవో కొన్ని ప్రయోగాలు చేయటము కొంతమంది బాలురు చనిపోవటం జరుగుతుంది అలాగే మనకి ఇంకొకటి ఏంటి మహాభారతంలో ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత అశ్వత్థామ నాగాస్త్రాన్ని ప్రయోగించి ఉప పాండవుల్ని సంహరించటం కనపడుతుంది దీని వలన కృష్ణుడికి చాలా కోపం వచ్చి మనందరికీ తెలిసిన కదే అశ్వత్థాముణ్ణి ఆయన శపిస్తాడు ఏమని మూడు వేల సంవత్సరాలు నువ్వు కుష్టి వ్యాధితోటి ఉంటావు అలాగే ఈయన చిరంజీవి అందుకని ఈయనకు కూడా మరణం లేదు కాబట్టి ఏంటంటే ఆ తర్వాత మాత్రం నువ్వు తిరుగుతూ ఉంటావు లేకపోతే ఈ లోకల్లో ఉంటావు అని చెప్తాడు ఆయన అందుకని పశ్చాత్తాపం ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే ఎక్కడో అక్కడ ఒక పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా ఆ పశ్చాత్తాపంతో ఆయన కలికి భగవాన్ ముందర ఉంచోవటం జరుగుతుంది అనమాట అది ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు అందుకనే మనకు ఆ మూవీలో కూడా ఆ అభి అమితాబ్ గారు వెయిట్ చేయటం కనపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే కలికి వచ్చిన తర్వాత ఆయనకి విముక్తి కలుగుతుంది అనమాట విముక్తి కలిగి ఆయన నేర్చుకున్న విద్యనంతా కూడా ఈయన ఒక సైన్యానికి ఆయన నేర్పించటం మార్గదర్శకంగా నిలబడటం అలాగే చేసుకున్న పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవటం అది మనకి చాలా క్లియర్గా ఇక్కడ మూవీలో కూడా మనకి చూపించడం అనేది కనపడుతుంది మ్యామ్ ఇప్పటి వరకు మాకు సినిమాలో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అశ్వధామ గురించి చెప్పడం జరిగింది కల్కి గురించి బట్ సినిమాలో ఎక్కడి నుంచి మొదలై ఎంతవరకు ఉండొచ్చు మీ ఊహ బట్టి అపోహ బట్టి చూసింది దాన్ని బట్టి మీకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి ఆడియన్స్ కి ఎంతవరకు మేము స్టోరీ చూడగలం ఇక్కడ రిలేట్ చేసుకోవటం అండి ఏదైనా మైథాలజీ బేస్డ్ మీద ఉన్నవి మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాం సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆటోమేటిక్గా మనలో ఒక ఇంట్రెస్టింగ్ ఉత్సుకత అంటాం కదా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరగటం వల్ల ఏమవుతుంది మనం ఏం చేస్తాము సరే కలికి పురాణం ఏం చెప్పింది అలాగే కలికి భగవానుడు ఎలా ఉన్నాడు ఆయన ఎటువంటి యుద్ధాలు చేశాడు నాలుగు పాదాలలోనూ ఏమి జరగబోతోంది ఈ మేచులు అంటే ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చి మనని పరిపాలిస్తున్నారు ఇలాంటి ఆలోచన మనలో కలుగుతుంది కదా ఈ ఆలోచన కలిగినప్పుడు దీన్ని మనం మూవీతో రిలేట్ చేసుకుంటాం ఉంటూ ఉంటాం ఇప్పుడు మనకి హీరో వెళ్ళి అక్కడ ఒక గుర్రం మీద వెళ్ళటము అలాగే అక్కడ చాలా మందిని ఆయన సహాయం చేయటము తర్వాత మనకు ఒక ఒక జోన్లో ఇక్కడ ఇక్కడ మనుషులు ఉన్నారు కానీ వీళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అని చెప్పడము ఇదంతా ఏంటి అని అంటే మనకు ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసాం ఈ కొన్ని పాయింట్స్తో రిలేట్ చేసుకున్నా కూడా మనకి అక్కడ కరెక్ట్గా చూపిస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది బేసిక్గా ఒకటి కొంచెం అక్కడి నుంచి ఒక థీమ్ లాగా తీసుకొని దాన్ని రిలేట్ చేస్తూ ఇలా ఉండబోతోంది బట్ దీని నుంచి మనం ఎలా బయటికి రావచ్చు అని మనకి చెప్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు చివరిగా ఒక్క ప్రశ్న మ్యామ్ అంటే కల్కి అవతారం లేదా ఈ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీలో దీనిలో పార్ట్స్ కూడా చూడగలం సీక్వెల్స్ కూడా చూడగలం డైరెక్ట్గా చెప్పడం జరిగింది సీక్వెల్స్ వస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి స్టోరీని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్ ఇప్పుడు ఇది ఫస్ట్ ఎంతవరకు వారు దీనికి ఒక ఇది ఇచ్చారు అనేది చూడాలంటే ఇది ఇంకా కంటిన్యూయేషన్లో ఇప్పుడు ఫస్ట్ సీక్వెల్ లో మనకి ఇంకా కలికి భగవానుడు పుట్టలేదు అనుకోండి అప్పుడు డెఫినెట్గా మనకి సెకండ్ సీక్వెల్కి వెళ్ళిపోతాం ఎందుకంటే అశ్వత్థామ మనకి కలికి భగవానుడు పుట్టిన తర్వాత అశ్వత్థామ ఎంట్రీ అనేది ఎక్కువ ఉంటుంది మనకి అంతా కూడా ఆయన వెయిట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది అలాగే కలికి భగవానుడు పుట్టిన తర్వాత వివాహం అయిన తర్వాత సంతానం కలిగిన తర్వాత ఆయన దండయాత్రలకు వెళ్ళాడు అప్పటి వరకు ఆయన మామూలుగానే జీవితం సాగించినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అందుకని ఆయనకున్న ప్రజ్ఞాపాఠవాలు కానీ ఆయనకున్న యుద్ధం కానీ ఆయనకున్న మహిమలు కానీ ఒక భగవంతుడుగా ఆయన చూపించడానికి కూడా మనకి కొంత టైం పడుతుంది సో మేబీ సెకండ్ సీక్వెల్లో మనకు అలాంటివి చూపించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒక ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కల్కీ పురాణం గురించి కానీ అశ్వత్థామ క్యారెక్టర్ గురించి కానీ ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్